नेल्लूर जिल्ला कावल नियोजकवर्ग शासनसभ्युलु रामिरेड्डी प्रताप कुमार रेड्डी मरियु एएमसी चेयरमैन सुकुमार रेड्डी वैएसआरसीपी पार्टी नियोजकवर्गंलो विस्तृतंगा पादयात्रलु पलु शंकुस्थापन कार्यक्रमंलो नियोजकवर्गंलो रैतुल समस्यलपै इटीवल कालंलो अलुपेरगक पलु कार्यक्रमाल्लो पाल्गोन्नारु शासनसभ्युलु रामिरेड्डी प्रताप कुमार रेड्डीकि एएमसी चेयरमैन सुकुमार रेड्डीकि करोना व्याधि सोकिनट्लुगा चिकित्स निमित्तं మద్రాసులోని అపోలో హాస్పిటల్ నందు వైద్యులు నిర్ధారించారు. వైద్య నిమిత్తం కోసం వాళ్ళు అపోలోలో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇరువురు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కావలి శివాలయంలో ప్రత్యేక పూజలు వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి కనకపట్టణం కావాలంటే రామాయపట్నం పోర్టు జివులు దిన్న ఫిషింగ్ హార్బర్ దగదర్తి మండలంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం బిట్రగంటు రైల్వే పరంగా అభివృద్ధి చేయాలని ఫ్యాక్టరీ నెలకొల్పాలని నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న ఎమ్మెల్యేకు కరోనా వ్యాధి సోకడం చాలా బాధాకరమని త్వరలో ఆయన కోలుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం కుదుటపడాలని దేవుణ్ణి ప్రార్థించి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వాళ్ళకు కూడా సోకింది ఈ కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా తిరిగి రావాలని మన 20వ వార్డు 26వ వార్డు 29వ వార్డు 38వ వార్డు మన సోదరులందరూ 10వ వార్డు మన సోదరులందరూ కూడా మన కావలి శివాలయంలో మన శివునికి ప్రార్థన చేసి వారు ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ ప్రార్థన చేయడం జరిగింది. వారు మంచి ఆరోగ్యంతో కావలికి తిరిగి రావాలని కోరుకుంటూ రేపుదయం మరియు కలువలమ్మ తల్లికి ఈ నిత్య పూజల్లో భాగంగా రేపు ఉదయం అభిషేకం కానీ మధ్యాహ్నం అదే 10 గంటలకి మళ్ళీ అష్టోత్తర కార్యక్రమాలు అమ్మవారి దగ్గర కూడా పూజలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ దాంట్లో కూడా అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే మన దర్గాలో మన ముస్లిం సోదరులు అందరూ కూడా దర్గా దేవుణ్ణి ప్రార్థించి మన ఎమ్మెల్యే గారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుని దర్శనం చేసుకొని రావడం జరిగింది. త్వరగా కోలుకొని కావలికి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. ఈరోజు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మన సోదరులు ఏఎంసీ చైర్మన్ మణిమేల సుకుమార్ రెడ్డి గారికి ఈ యొక్క కరోనా మహమ్మారి యొక్క వ్యాధి సంక్రమించింది. వారు ఆరోగ్యరీత్యా ఇవాళ ఉదయం చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి కావలి నియోజకవర్గానికి కావలి పట్టణానికి ఎల్లని సేవ చేసినటువంటి వ్యక్తులు. గౌరవ శాసనసభ్యులు వారు నిరంతరము ప్రజల యందుండి వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా పేద ప్రజలకు ఎన్నో ఆసరాలు తెచ్చడం కానీ అదేవిధంగా రైతు బిడ్డగా వీళ్ళందరూ కూడా 2వ కారు 3వ కారు కూడా నీరు తీసుకొచ్చినటువంటి మహావ్యక్తి మన గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. వారు అటువంటి వారికి ఈరోజు ఈ కరోనా మహమ్మారి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాంట్లో భాగంగా ఈరోజు కావలి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలు అభిమానులు అందరూ కూడా ఈరోజు స్థానిక ట్రంక్ రోడ్లోని అక్కడ దర్గా వద్ద ఆ యొక్క ప్రార్థనలు చేయడం జరిగింది. ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు ఇప్పుడు శివాలయం కాడ ఈ యొక్క ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు తీసుకోవాలనే ఉద్దేశంతో వారు ఆరోగ్యాలతో ఉండి త్వరగా కోలుకొని తిరిగి రావాలని మా అందరితో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసి మమ్మల్ని అందరం కూడా ఎంతో ముక్తులు చేయాలని కోరుకుంటూ ఆ యొక్క ఈశ్వరుని ఆ పార్వతమ్మ తల్లిని అందరం కూడా కోరుకుంటూ తొందరగా వాళ్ళ ఆరోగ్యవంతులై రావాలని కోరుకుంటూ కావలి పట్టణ ప్రజలకి అందరూ కూడా తెలియజేస్తూ వాళ్ళ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది ఎలాంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదని కూడా కావలి పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం.